ఓకే మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఈరోజు మనకి ఊరించి అంటే చేసి చూపించడానికి ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం హాయ్ అండి హాయ్ గీత మీ పేరేంటి సరిత సరిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు తాండూరు తాండూరు ఓకే హాయ్ అండి మీ పేరు ప్రశాంతి 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 నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మంచిర్యాల నుంచి వస్తున్నాను మంచిర్యాల మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా లేకపోతే ఇక్కడేనా ఇద్దరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు కదా సో రెడీయా మరి వంటలు చేయడానికి ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరు మీరే చేస్తారా ఏం చేస్తారు కేసరి ఆలు కర్రీ కేసరి ఆలు కర్రీ ఓకే టేస్టీగా ఉంటుందా అంటే కేసరి ఫ్లేవర్ లో అవునా ఓకే ఓకే మరి కేసరి ఆలు కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం కేసరి ఆలు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కుంకుమ పువ్వు అర టీ స్పూన్ ఉడికించిన బంగాళదుంపలు పావు కిలో టమాటో ప్యూరీ అరకప్పు పసుపు చిటికెడు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఎండుమిరపకాయలు 2 ఇంగువ చిటికెడు నూనె 3 టేబుల్ స్పూన్లు యాలకులు కొద్దిగా లవంగాలు 2 ఉప్పు తగినంత ఓకే మరి కేసరి ఆలు కర్రీ తయారీ కావాల్సిన పదార్థాలు చూసారు కదా స్టార్ట్ చేద్దామా ఓకే ఫస్ట్ ఆయిల్ వేయాలి సరిపడా ఆయిల్ సరిపడా ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ చిటికెడు ఇంగువ ఇంగువ తర్వాత టమాటో ప్యూరీ వెంటనే వెంటనే సో ఇంకా ఉల్లిపాయలు ఇందులో ఏం అవసరం లేదు తర్వాత పసుపు చిటికెడు తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి మ్యామ్ ఓకే అంటే దీంట్లోకి ఆనియన్స్ ఆ టేస్ట్ బాగోదా లేకపోతే కేసరి వేస్తే అవన్నీ వేస్తే కొంచెం టేస్ట్ మళ్ళీ డిఫరెంట్ అవుతుంది అవును అట్లానే ఓన్లీ కేసరి అంటే ఓన్లీ టమాటో ప్యూరీనే యూజ్ చేస్తాం ఓకే ఓకే సో కొంచెం మనకి ఆ గ్రేవీ కావాలి కాబట్టి దానికోసం టమాటో ప్యూరీ ఓకే మూత పెడదామా మూత పెట్టి 2 మినిట్స్ అయిన తర్వాత ఓకే ఓకే ఇదేం పౌడర్ అదే మేడం అది ధనియాలు మిరియాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కొంచెం లైట్ గా వేయించుకొని పౌడర్ వేసుకోవాలి అక్కడ మరి లవంగాలు అవి కూడా అవి కూడా ఇలాచి లవంగ రెండు సో ఇవన్నీ కలిపేసి పౌడర్ చేయాలి లైట్ గా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి వితౌట్ ఆయిల్ ఈ కర్రీకి మనం ఒక పౌడర్ రెడీ చేసుకోవాలండి దానికి ఏమేం కావాలంటే ధనియాలు మిరియాలు మెంతులు జీలకర్ర కొద్దిగా లవంగాలు యాలకులు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా నూనె లేకుండా మామూలుగా వేయించేసుకొని చక్కగా పౌడర్ చేసుకోవాలన్నమాట సో మనకి ఈ పౌడర్ దీనికి కొంచెం మెయిన్ మసాలా టైప్ లోనా ఓకే చూద్దాం ఒకసారి ఇది ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఈ కర్రీ మీరు ఇది మా అత్తయ్య చూపించారు మీ అత్తయ్య చూపించారా దేంట్లోకి బాగుంటుంది ఇది కాంబినేషన్ చపాతి రైస్ లోకి కూడా బాగుంది కాకపోతే బగారా రైస్ అలాంటి వాటిలో ఓకే ఓకే అయిపోయిందా నెక్స్ట్ ఏం వేద్దాం ఆలు యాడ్ చేసుకోండి సో ఉడికించేసిన బంగాళదుంప కొంచెం పసుపు వేసి ఉడికించారా ఆలు తర్వాత ఈ పౌడర్ ఉంది కదా మనం 2 స్పూన్స్ సో సరిపడా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎండుమిర్చి కారం ఎక్కువ తినే వాళ్ళు ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు సో అంటే మనకి ఇంకా కారం అంతా కూడా ఎండుమిర్చి కారం ఎండుమిర్చి మళ్ళీ సెపరేట్ ఏం వేయట్లేదు ఓకే ఓకే సాల్ట్ తర్వాత వేస్తారా లాస్ట్ ఓకే మనకి ఆ కేసరి ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి లాస్ట్ కి వేస్తామని తెలుసు అదే ఎందుకంటే ఇప్పుడు ఈ మసాలా కూడా ఎక్కువ వేయలేం కదా మేడం కేసరి కొద్దిగా వేస్తున్నాయి అదే అంటే మనం కొంచెం వేసుకున్నా దాని టేస్ట్ అనేది మనకి దాని డిఫరెన్స్ తెలుస్తుంటుంది స్వీట్స్ లో వాటిల్లో కానీ ఇక్కడ ఈ మసాలా పేస్ట్ లోనే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా మరి ఈ టేస్ట్ ఆ టేస్ట్ తెలుస్తూ ఉంటుందా తెలుస్తుంది కొంచెం సిమిలర్ మూత పెట్టాలా అక్కర్లేదు మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకో సో కొంచెం మనకి ఎంత పలుచగా కావాలంటే దానికి తగ్గట్టుగా మీరేం చేస్తుంటారండి ఇంట్లోనే హౌస్ వైఫ్ ఇంట్లోనేనా ఎవరేం చేస్తుంటారు అది అది ఏం పేరు గోపాల్ గోపాల్ పిల్లలు ఉన్నారా ముగ్గురు బాబులు పేర్లేంటి మణితేజ చరణ్ తేజ వరుణ్ తేజ మణితేజ చరణ్ తేజ వరుణ్ తేజ కామన్ గా తేజ అని పిలిస్తే ముగ్గురు వస్తారా ఏం లేదా పెద్దవాడిని తేజు అని చిన్నవాడిని చెర్రి అని ఓహో ఇలా పెట్టుకున్నారా బాగుందండి ముగ్గురు అబ్బాయిలు గోలగోలగా ఉంటుందా ఉంటుందా వేద్దామా వాటర్ యాడ్ ఆ జగ్గులు ఉన్నాయి చూడండి మంచి స్మెల్ వస్తుంది కదా ప్రశాంతి వస్తుందా నీకు కూడా మంచి చక్కగా మసాలా అంతా యాడ్ చేసేటప్పటికి అది కూడా డిఫరెంట్ గా అన్ని కలిపారు కదా బాగుంది మూత పెట్టేద్దామా కొంచెం గట్టి పడాలి
సో ఇప్పుడు ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఓకే వెయిట్ చేద్దాం చూద్దామా. ఓకే ఓకేనా దగ్గర పడింది. యా మంచి రంగు వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ కొంచెం వేడి నీటిలో నానబెట్టిన కుంకుమ పువ్వు వేడి నీటిలో నానబెట్టుకోవాలి దాన్ని రైట్ హ్యాండ్ టు. తర్వాత లాస్ట్కి సాల్ట్. ఓకే సో ఆ పౌడర్లో ఏమి ఉప్పు వేసుకోలేదు, ఏం వేసుకోలేదు, ఇప్పుడే సరిపడా ఉప్పు. ఓకే కారం అయిపోయినా చక్కగా మంచి రంగు వచ్చింది అంటే ఆ ఎండుమిరపకాయలు అవి ఉన్నాయి కదా. నైస్ సరిపోతుందండి. సో అయితే రోటీస్లో బాగుంటుంది లేదంటే ఇలా పలావుల్లో కానీ బిర్యానీ లాంటి వాటిలో బాగుంటుందా. ఓకే ఓకే గీతా గారు కేసరి ఆలు కర్రీ రెడీ, టేస్ట్ చేసి తప్పకుండా చెప్తాము. ఓకే మరి వేడివేడిగా కేసరి ఆలు కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కేసరి ఆలు కర్రీ తయారు చేసే విధానం, ముందుగా ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, లవంగాలు, యాలకులు, ఎండుమిరపకాయలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఇంగువ, టొమాటో ప్యూరీ, పసుపు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి ఉడకనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరికాస్త ఉడకనివ్వాలి. చివరగా వేడినీళ్లలో నానబెట్టిన కుంకుమ పువ్వు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే కేసరి ఆలు కర్రీ రెడీ.